హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నిన్నటి ఓటింగ్ కి ఈ రోజు ఓటింగ్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. టాప్ ఫైవ్ లెక్కలనే మార్చేసేలాగా ఈ వీక్ ఓటింగ్ అయితే ఉంది. సో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓటింగ్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న ఆదిత్య ఈ వీక్ ఆదిరెడ్డిని క్రాస్ చేసుకొని మరీ రేవంత్కి శ్రీహాన్కి కూడా పోటీ ఇచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే అర్జున్ కి కూడా ఈ వీక్ ఓటింగ్ బాగా పెరిగింది. తనైతే కొన్ని పోల్స్ లో టాప్ లో ఉన్నాడు. ఇక ఈ పోల్లో అయితే సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో అయితే రాజ్, శ్రీ సత్య, ఇనాయా ఈ ముగ్గురు ఉన్నారు. ఇనాయా అయితే ఏకంగా ఎలిమినేషన్ జోన్ లోనే ఉంది. నెక్స్ట్ పోల్లో చూసుకుంటే ఇక్కడ కూడా ఆదిత్య థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అయితే ఇక్కడ శ్రీహాన్కి ఆదిత్యకి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి రేపటికైతే శ్రీహాన్ని కూడా క్రాస్ చేస్తాడు అని అనిపిస్తూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే అర్జున్ ఉన్నాడు. ఈ పోల్లో ఆదిరెడ్డి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ శ్రీ సత్య సిక్స్త్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉండగా డేంజర్ జోన్లో ఇనాయా, మరీనా, రాజ్ ఈ ముగ్గురు ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఈ వీక్ ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి రోహిత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఈ ముగ్గురు టాప్ త్రీ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే అనూహ్యంగా ఆదిత్య అందరికీ గట్టి పోటీ ఇస్తూ తను కూడా టాప్ ప్లేస్కి రావడం జరిగింది. ఎలిమినేషన్ విషయానికి వస్తే అన్ని పోల్స్లో కామన్గా ఇనాయా, రాజ్ వీరిద్దరూ ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు కాబట్టి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.